సందేహించకలేదు ఫిలిక్స్ నిర్ణయించడం వల్లే డీల్ మా ఫ్రెండ్షిప్ ని గుర్తు చేస్తూ బలవంతం పెట్టడం వల్లే దీనికి అంగీకరించాను నీ అహంకారానికి అలంకారం కదనే బ్యాంక్ దాన్ని కొల్లగొట్టడం ద్వారా నాకు సంతోషం లభించింది అది చాలు ఆపేయడానికి సో నేను ఆపేస్తున్నా దీన్ని చూసావా బ్యాంక్ లోని కోట్లాది క్యాష్ నేను వేలా పక్కదారి మళ్ళించావనే దానికి సాక్ష్యం ఇవి చేరాల్సిన చోటుకు చేరితే ఆ రోజే మొదలవుతుంది నీ పతనం టు ది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ టు ది డైరెక్టర్ ఆఫ్ ది సిబిఐ టు ది మీడియా మాధవ్ నీ జీవితకాల ప్రయత్నమంతా వేస్ట్ అవుతుంది బ్యాంక్ లోన్ డబ్బుతో నువ్వు కూడబెట్టిన ఆస్తుల వివరాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి ఇది నేను ఎప్పుడో చేసుండొచ్చు బట్ నేను అలా ఎందుకు చేయలేదంటే అందులో థ్రిల్ ఉంది అందుకోసమే మాధవ్ ఈ ఏటిఎం లూటి అయితే మనం త్వరలోనే కలుద్దాం ఇలా కాదు స్ట్రైట్ గా ఫేస్ టు ఫేస్ ఒక్క రూపాయి తక్కకుండా మొత్తం ఇచ్చేస్తాను ఎక్కడ ఎప్పుడు డే టు టైం నేను చెప్తాను తెలివి తక్కువగా ప్రవర్తించి చిక్కుల్లో పడదు ఫిలిక్స్ ద కాన్వర్సేషన్ ఇస్ ఓవర్ ఓకే కలుద్దాం అతను నీ రక్షణలో ఉన్నాడా ఆ అవసరం తనకి లేదు తన రక్షణ తను స్వయంగా చూసుకోగలడు సో టిల్ దెన్ బై April 2004 కరెక్ట్ డేట్ గుర్తులేదు చెన్నై ఎడిషన్ అన్ని ఇంగ్లీష్ తమిళ పేపర్లు తండే అందులో ఉంటుంది వాడి ఫోటో ఇదే వాడి ఫోటో వాడు ప్రాణాలతో మిగిలి ఉండడం నాకు ఇష్టం లేదు పగలు రాత్రి వెతకండి నాకు ఎక్కువ టైం లేదు ఎక్కడ కనిపించినా సరే రోడ్డు పార్కో థియేటరో ఎక్కడైనా సరే కనపడగానే నరికేయండి వీడి తలకు నా రివార్డు 25 లక్షల రూపాయలు Yeah!
ఇంకా అర్థం కాలేదా నీకు మాధవ మనుషుల్ని వెనక పడగలిగారు అలాంటిది పోలీసులు పట్టుకోలేరా కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళు అదే నీకు మంచిది దాక్కునేవాణ్ణి అయితే ఇదంతా ఎందుకు చేస్తాను ఫెలిక్స్ ఛా వెంకీ ప్రస్తానికి నువ్వు ఒక నేరస్తుడివే అతనికున్న పవర్ డబ్బు నీకు తెలియదాని ఆంధ్రాలోని కాదు ఇండియాలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను పట్టుకుంటారు తర్వాత జైలు గతే నీ జీవితం ఇదిగో తంది కూడా చెప్పింది చేయి చాలు పరిస్థితులు చక్కబడేంత వరకు కొంతకాలం దూరంగా ఉండు చెప్పింది అర్థం చేసుకో వెంకీ డబ్బు మిగతావన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను ఎయిర్‌పోర్ట్ లో జేమ్స్ వెయిట్ చేస్తుంటాడు గమనించుకో ప్లకార్డ్ లో రూపాన్ రాసి ఉంటుంది పోతే ఆస్ట్రేలియా వీసా రెడీ అవడానికి 2-3 రోజులు పడుతుంది అన్ని తను చూసుకుంటాడు రండి సెక్యూరిటీ చెకింగ్ టైం అయింది రా ఓకే బే ఫీల్ అవకరా లైఫ్ లో ఇది ఫ్రెష్ ఓపెనింగ్ అనుకో ఏదైనా మొదట్ నుంచి స్టార్ట్ అవుతుంది మాధవ్ తో డీల్ చేయడానికి ఒంటరిగా వెళ్తున్నాను నో జాగ్రత్త డోంట్ వరీ ఐ విల్ మేనేజ్ ఇట్ అతను ఎప్పుడు కలుస్తున్నా ఈ రాత్రికే అతను షిప్పింగ్ కంపెనీ యార్డ్ లో బయలుదేరు టేక్ కేర్ ఓకే బై బై Gone with the wind. వాడితో నీకేంటి పని నీకు కావాల్సింది పని జరగడం మొత్తం క్యాష్ ఈ బ్యాగ్ లో ఉంది ఇదిగో కీ పోతే బ్యాంకులో పైన మొత్తం డబ్బు దొరికిందని రేపు పేపర్లో రావాలి ఈ విషయంలో ఎలాంటి తప్పులు జరగడానికి వీల్లేదు బ్యాంక్ లో నష్టపోయిన కరెన్సీ చెక్ లిస్ట్ ఇక్కడే ఒకసారి చెక్ చేసుకొని తీసుకెళ్ళు అలా రావట్లే సార్ పగలగొట్టరా మోసపోయానే మాధవ్ వాడు నన్ను మోసగించాడు ఆటకాలు ఆడుతున్నవరం బద్మాష్ వాడు ఇక్కడికి వెళ్ళాడు వాడు ఈరోజు ఫ్లైట్ కట్ ఢిల్లీకి వెళ్ళాడు ఫ్లైట్ లో వెళ్ళాడా నరికే అండ్రా వెండి నువ్వు డబ్బులు తీసుకొచ్చినా కూడా మీ ఇద్దరిని చంపి ఉండేవాణ్ణి ఇప్పుడు నీ చావు వాడి అకౌంట్లో
కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేయండి రా.